మన రాష్ట్రంలో ప్రస్తుతం చూసినట్లయితే సుమారు ఇరవై ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగు ఇప్పటికే చేపట్టడం జరిగింది అంటే దాదాపుగా ఎనభై శాతం వరకు కూడా వరి సాగు పూర్తయింది అందులో గమనించినట్లయితే దాదాపు పైర్లు చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై దశలో కొంత పైరుంది అలాగే ముప్పై నుంచి నలభై రోజుల దశలో కొంత ఉంది అదే విధంగా ఇప్పుడిప్పుడే ఇంకా పొలం తయారు చేసుకుని వారం పది రోజుల్లో నాటు పెట్టే రైతాంగం కూడా ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకో ఇరవై శాతం నాట్లు పూర్తవాలి కాబట్టి ఈ మూడు దశల్లో కూడా మనకు కాండం దలిచే పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి దాని నివారణ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా ఇప్పటికే ఆశించిన ప్రాంతాల్లో కాండం దొలచే పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నట్లు రైతాంగము చెప్తూ ఉన్నారు మన శాస్త్రవేత్తల బృందం కూడా ఈ మధ్యనే ఆ పొలాలని పరిశీలించడం జరిగింది దీనిలో గమనించినటువంటి అంశాలు చూసినట్లయితే మనకు వానాకాలం నుంచి తెల్లకంకి రావడము దాని నుంచి ఉధృతమైన వరి కాండం దులచే పురుగు నారుమడులు ఆశించడం జరిగింది కానీ చాలా మంది రైతాంగము సరిగ్గా గుర్తించలేక ఆ యొక్క నారుమడి దశలో గులికలు వేయడం అనేది చేయలేదు అదేవిధంగా ప్రధాన పొలంలో వేసినప్పుడు కూడా సిఫార్సు చేసిన మందులు కాకుండా క్లోరోపైరిఫాజు లాండా సైలోథిర్ను వంటి సింథటిక్ పైథరాయిడ్ మందుల్ని వాడడము కాండం దలిచి పురుగు నివారణకు ఈ పై మందుల్ని యూరియాతో కలిపి తప్పుడు విధానాలు పాటించి ఈ పురుగుని సకాలంలో నివారించలేకపోయారు కాబట్టి ముందుగా మూడు దశల్లో ఉన్న పైర్లు అంటే ఇంకా వారం రోజుల్లో నాటు వేస్తారు అనగా అలాంటి నారుమడి ఉన్న పొలాల్లో తప్పనిసరిగా కార్బోఫిరాన్ త్రీజీ గుళికలు మన ఎకరానికి సరిపోయే నారుమడికి ఎనిమిది వందల గ్రాములు చొప్పున కానీ లేదా ఫిప్రోనిల్ పాయింట్ త్రీ జీ గులికలు ఆరు వందల గ్రాములు చొప్పున ఎకరానికి కానీ లేదా ఫిప్రోనిల్ పాయింట్ సిక్స్ జీ గులికలు అయితే నాలుగు వందల గ్రాములు ఎకరానికి చొప్పున కానీ పల్చగా నీరుంచి వేసుకుని పొలంలో ఇంకిపోయేటట్టుగా చేసుకోవాలి తప్పనిసరిగా ఇప్పుడు పైర్లు ఏదైతే పదిహేను నుంచి ఇరవై రోజులు దశలో ఉండి కాండందుల చూరుగుద్ధృతి ఇప్పుడు గమనిస్తూ ఉన్నారో అలాంటి పొలాల్లో కార్బోఫిరాన్ త్రీ జీ గులకలు ఎకరానికి పది కిలోలు చొప్పున కానీ ఫిప్రోనిల్ పాయింట్ త్రీ జీ గులకలు ఎకరానికి ఎనిమిది కిలోలు చొప్పున కానీ ఫిప్రోనిల్ పాయింట్ సిక్స్ జీ గులకెలు ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున కానీ వేసుకోవాలి వీటిని ఇరవైకి నుంచి ఇరవై ఐదు కిలోల ఇసుకలో కలుపుకొని మనం సమానంగా పొలంలో జల్లుకోవాలి అంతేగాని యూరియాతో కలిపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గులిక మందుల్ని వాడరాదు అదేవిధంగా ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉన్న పైర్లలో కొద్దిగా పెద్ద పురుగులు కనుక ఉన్నట్లయితే మనం పిచికారీ మందులైనటువంటి ఫిప్రోనిల్ నీళ్ళ ఐదు శాతం మందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కార్బోసల్ఫాన్ అనే మందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా దీని ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశము ఉంది అదేవిధంగా ఈ కానందలచ పురుగు ఒకవేళ యాభై నుంచి అరవై రోజుల దశలో అంకురం నుంచి ఇనుక దశలో ఉన్న పైర్లలో బిరుపొట్ట మీదకి వచ్చేటప్పుడు కనుక ఆశించినట్లయితే మనకు తెల్లకంకి కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఉద్ధృతిగా రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ధాన్యముడిగా అప్రమత్తంగా ఉండాలి తర్వాత పురుగు మందులని వాడకుండా మనం లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుపై నిఘా పెట్టుకోవడం కూడా చాలా అవసరము అవసరమైనప్పుడే మనం సకాలంలో సస్యరక్షణ చేపట్టడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతాంగం కూడా ఈ కాండం దలిచే పురుగు ఉధృతి గమనించడానికి ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలను పెట్టుకొని వాటిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మగ పురుగులు వారానికి బుట్టకు పడిన వారం లోపు మాత్రమే మనం కనుక సస్యరక్షణ చేపట్టినట్లయితే ఈ పురుగు చిన్న లార్వా దశలోనే ఉంటుంది కాబట్టి తేలిగ్గా మనము కాండంలోకి వెళ్ళకముందే నివారించుకునే అవకాశం ఉంది అటువంటి దశలో అంటే బిర్రిపొట్ట దశలో ఉన్న పైర్లో ఈ పురుగు ఉధృతిని మనము పొలంలో ముదురు ఎండుగడ్డ రంగులో ఉన్న రెక్కల పురుగు కానీ గోధుమ రంగులో ఉన్న గుడ్ల సముదాయాన్ని కానీ లింగాకర్షక బుట్టల్లో ఇరవై నుంచి ముప్పై పురుగులు వారానికి బుట్టకు పడినప్పుడు కానీ కనపడిన వారం రోజుల లోపులో కనుక మనం పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అంకురం నుంచి దశలోనే మనము ఈ పిచికారీ చేపట్టాల్సి ఉంటుంది దానిలో మనకు క్లోరాంట్రానిలిపోల్ అనే మందు పాయింట్ మూడు మిల్లీ లీటర్లు అంటే అరవై మిల్లీ ఎకరానికి చొప్పున కానీ టెట్రానిలిప్రోల్ అనే మందు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి చొప్పున వంద మిల్లీ లీటర్లు ఎకరానికి గానీ అదే విధంగా కాటా హైడ్రోక్లోరైడ్ యాభై శాతం నీటిలో కరిగే పొడి మందు రెండు గ్రాముల లీటర్ నీటికి చొప్పున నాలుగు వందల గ్రాముల ఎకరానికి గానీ ఈ మూడిట్లో ఏదన్నా అంకురం నుంచి దశలో వాడుకోవాలి అదే విధంగా చాలా మంది రైతులు తెల్లకంకి వచ్చిన తర్వాత పురుగు మందులు వాడుతూ ఉంటారు కాబట్టి దానివల్ల అంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం వాడే కంటే కూడా అంకురం నుంచి పొట్టదశలో పురుగుని గమనించుకుని వాడుకుంటే ఈ కాండం దలిచే పురుగు ఉధృతిని సకాలంలో నివారించుకుని ఊసపోవడము లేదా తెల్ల రాకుండా నివారించుకోవడం ద్వారా దాదాపుగా మూడు నుంచి నాలుగు బస్తాలు అధిక దిగుబడి ఈ ఆసంగిలో రైతాంగం అంతా పొంది వారి యొక్క నికర ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది కాబట్టి వివిధ దశల్లో ఉన్న వరి పైర్లలో మనము కాండం దొలిచే పురుగు యాజమాన్యానికి మన శాస్త్రవేత్తలు సిఫార్సు చేసినటువంటి పద్ధతులను ఆచరిస్తూ గుళికలను వేసినప్పుడు యూరియాతో కలిపి వేయకపోవడం అనేది చేసుకుని కాండం దొలిచే పురుగు సకాలంలో నివారణ చేపట్టడం ద్వారా వారు మంచి దిగుబడి సాధిస్తారని ఆశిద్దాం